స్థానిక మన ఎమ్మెల్యే గారు అయ్యన్న పాత్రి గారు నీచుమాలిన రాజకీయం చేస్తున్నారని చెప్పి కామెంట్ ఇవ్వడం జరిగింది. మీ ప్రశ్న వచ్చింది, మీరు రాసింది అది. మన ఎమ్మెల్యేకి బుర్ర లేదని నాకు తెలుసు, కానీ ఇంత బుర్రతో కూడా చెప్పినప్పుడు అనుకోలేదు. నా రాజకీయ జీవితంలో నేను ఇప్పుడు కూడా ఆలోచించలేదు. నాకున్న అవకాశాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చేసినటువంటి ప్రయత్నం చేసిన తప్పించి నీమాదిగా నీచిమారినటువంటి ఆలోచనలు నాకు ఎప్పుడూ లేవు. నా ఆలోచన ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ ప్రాంతానికి అవ్వాలి, హెల్త్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నేను ఆలోచించింది తప్పించి నేను ఎప్పుడు నీ మాదిరిగా ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఎప్పుడు చేయలేదు. నేను మీరు మాట్లాడుతూ అతను మాట్లాడుతూ ఏదో టైం చెప్పాడు. వీడియోలో మీకు చూపిస్తూ సీసీ కెమెరాలో మీకు చూపిస్తూ 3:30 to 4:30 వరకు ఆ డాక్టర్ గారు అయ్యన్న పోతుడి గారితో మాట్లాడాడు. అయ్యన్న పోతుడి గారు రెచ్చగొట్టిన విధంగా అతను మాట్లాడాడు. ఇది ప్రతిపక్ష పార్టీ కుట్ర అని చెప్పి మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతాను సూటిగా, నీలాగా ఎక్కువ మాట్లాడను, నేను ఉన్న విషయాలు ఒకటి రెండు అడుగుతాను. నేను ఆ డాక్టర్ గారు నాతో ఆ గంట సేపు మాట్లాడినట్టు నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇలా లోపలికి వెళ్ళిపోయాడు, లోపల నుంచి వచ్చేసి చూపిస్తుంది తప్పించి నాతో గంట సేపు మాట్లాడినట్టు నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నువ్వు మగాడు అయితే, ఒకటికే పుట్టినవాడు అయితే ఆ ఎవిడెన్స్ చూపించు. నేను మరుసటి రోజునే చూపించిన మరుసటి రోజునే రాజకీయాల నుంచి విరమించుకుంటాను, శాస్త్రంగా విరమించుకుంటాను. లేదా ఇంతకు మాట అన్నాను, మగాడు అయితే అని మాట అన్నాను. నువ్వు మగాడు అయితే నువ్వు నిరూపించలేకపోతే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తావు. ఇలా తప్పుడు మాటలు మాట్లాడి నీ ప్రభుత్వం తాలూకు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, నీ ముఖ్యమంత్రి గారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం మంచిదా? ఒక ఎమ్మెల్యేగా నీకు తగునాది? నేను ఇప్పుడు చెప్పిన ఛాలెంజ్ నువ్వు నిలబడతావా? ఎక్కువ డిస్కషన్ ఎందుకు మనకి? మరి ఆ గంట ఎక్కడ ఉండే అతను? నువ్వు వెళ్ళడం చూపించో రావడం చూపించో ఆ గంట ఎక్కడున్నాడు? పైన ఉన్నట్టు మా ఎడల దగ్గర ఉన్నాడేమో. ఆ పైన మా ఎడల ఉంటే మా ఎడల దగ్గర ఉన్నాడేమో. దాన్ని కూడా నా ఖాతాలో వేస్తారు. నువ్వు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడే పద్ధతి కాదు. గణేష్ గారికి ఒకటే మనం చేస్తున్నాను, ఈవేళ మా ఇంటికి కెమెరా పెట్టాడు ఆ పనికిమాలోడు. కెమెరా పెట్టి నా ఫోటోలు నా వీడియోలు తీసి నీకు అమ్ముతున్నాడు. అమ్ముతున్నాడు అని మాట్లాడినాను. నా ఫోటోలు నా వీడియోలు తీసి నా ఇంట్లో కెమెరా పెట్టి నా ఫోటోలు నా వీడియోలు తీసి ఆ ఫోటోలు నీకు అమ్ముతూ ఉంటే నువ్వు కొంటున్నావు ఏదో పొరచాలని. కానీ గణేష్ పద్ధతి కాదు. అదే ఎదవలో నీకు తెలియకుండా నీ బెడ్రూమ్లో కెమెరా పెట్టి నీ ఫోటోలు నీ ఆవిడ ఫోటోలు తీసి వేరే వాళ్ళకి అమ్ముతే ఎలా ఉంటుంది? నాకు ఫోటోలు తీసినాడు నీ బెడ్రూమ్లో, నీ ఆవిడకి నీకు ఫోటోలు తీయడా? అది ఇంకోటి అమ్మడాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అటువంటి పనికిమాల జాతరలు నమ్ముకొని రాజకీయం చేస్తే సంకటాలు పోతావు. నా మాదిరిగానే చెప్తాను నేను.
నేను నమ్మితే నన్ను ఎలా మోసం చేసాడో, ఈ వాడు నిన్ను మోసం చేస్తాడు. అటువంటి పనిమాలను నమ్ముకొని రాజకీయాలు చేయకు, వాస్తవాలు మాట్లాడు, వాస్తవాలు చెప్పు. ఓకే, డాక్టర్ గారి గురించి మాట్లాడుతున్నారు, మీ హెల్త్ మినిస్టర్ గారు పేరు నాయన ఈయన నాని, నేను మాట్లాడతాడు ఏమి తెలిసి మాట్లాడతాడు నర్సీపట్నం గురించి. ఈ డాక్టర్ గారి కట ఒళ్ళు పడిసింది అన్నాడు, అంటే కరోనా వ్యాధి వ్యాప్తి కూడా ప్రజల కోసం ఈ డాక్టర్లు అందరూ రాత్రింపాలు కష్టపడి పనిచేస్తూ ఉంటే డాక్టర్లు ఆ విధంగా అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఇదండి మీ డాక్టర్కి ఇచ్చినటువంటి గౌరవం. ఈవేళ ఒకటి మాత్రం షూటింగ్ చెప్పగలను నేను, నిన్న డాక్టర్ గారు మాట్లాడింది, డాక్టర్ గారు మాట్లాడింది ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరితో ఫీలింగ్, మిగతా డాక్టర్లు మాట్లాడలేకపోయారు, ఈ డాక్టర్ మాట్లాడాడు అంతే. ఇది ఎవరో చెప్తే మాట్లాడింది కాదు, అందరూ డాక్టర్లు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, అరే మాకు సేఫ్టీ డ్రెస్ ఇవ్వట్లేదు, మాస్కులు ఇవ్వట్లేదు, ఏమవుతుందో భయంగా ఉంది మాకు, ఎవరు పట్టించుకోవట్లేదు చెప్పి అందరూ డాక్టర్లు కూడా ఆ ఫీలింగ్లో ఉన్నారు. అందరి తాలూకు డాక్టర్ తాలూకు ఫీలింగ్ అదే, అది మీరు గమనించుకుంటా, ఆ డాక్టర్తో మీరు మాట్లాడుకుంటా, వాళ్ళు కావాల్సింది సప్లై చేయకుంటా, ఇది ఒళ్ళు పడిసింది అని మాట్లాడు. ఎంతవరకు సభ అండి, ఇవాళ నర్సీపట్నం హాస్పిటల్ తీసుకుందాం, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు హాస్పిటల్ గురించి? తెలుగుదేశం పార్టీ టైంలోనే హాస్పిటల్ తీసుకొచ్చాం మేము, జనాలు తెలియదా? ఎందుకు నీకు తెలియదా? ఆ రోజు నేను ఎన్టీ రామారావుతో మాట్లాడి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాను, సరదా తీసుకొచ్చానా, కోసం తీసుకొచ్చాం, ఏజెన్సీ ప్రాంతం ప్రజల పని కోసం తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి అవకాశం వస్తే దాన్ని 150 పడకలు చేశాను. నీకేమైనా దమ్ము ఉంటే దాన్ని 200 హాస్పిటల్ పడక చేస్తావు, కనీసం లేకపోతే కనీసం 151 పడక చేయి. నేను 150 చేసే కదా, నువ్వు 151 పడకి ఒక సన్మానం చేసుకో, పెద్ద సన్మానం. అసలు ఏమీ చేయకుండా సంవత్సరం అయిపోతుంది అప్పుడే ప్రభుత్వం వచ్చి ఏమీ చేయకుండా హాస్పిటల్ గురించి ఇవే మాట్లాడతావే, ఈ హాస్పిటల్ ఉంది ఇవాళ నర్సీపట్నం రెడ్ జోన్గా ప్రకటించాను నిన్న, డేంజరస్ జోన్ అని. ఇక్కడ ఏమన్నా రేపు ఎవరికైనా పాజిటివ్ వచ్చిందని తెలిస్తే ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ ఏముందా, ఇక్కడ టెస్టింగ్ కిట్ ఉందా, నువ్వు కమిటీ చేసే వరకు అక్కడ మాస్కులు కూడా లేవు నాకు తెలుసు. ఎప్పుడైతే విశాఖపట్నంలో కలెక్టర్ కమిటీ చేసి ఇది ఎవరు తెలియదు, మీ ప్రశ్నలు తెలియదు ఏనండి, ఇంకెందుకయ్యా నేను ఉన్నప్పుడు ఎన్ని డెలివరీలు అయ్యి నెలకే, ఈ 3 నెలల్లో ఎన్ని డెలివరీలు రికార్డ్ తీయమండి. కరోనా వచ్చింది ఇప్పుడు డెలివరీ అయిపోయింది, పిల్లలు పుట్టలేదా, మరి పుట్టిన పిల్లలు అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, హాస్పిటల్ నుంచి ఏ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో కడితే నెలకి 400 డెలివరీలు అయ్యింది విశాఖపట్నం హాస్పిటల్లో. విశాఖపట్నం జిల్లాలోనే 1 హాస్పిటల్ పేరు వచ్చింది మన దగ్గర, అవార్డులు వచ్చాయి, పోరు ఎన్ని వచ్చేది అవార్డు, మనకి 4-5 అవార్డులు వచ్చాయి. ఈ గత 3 నెలలు బట్టి డెలివరీలు ఎంత అయిపోయింది, ఆ డెలివరీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని దాని గురించి సమాన్ చెప్పు. నిజంగా నీకు ఎమ్మెల్యే లక్షణాలు ఉంటే, నీకు రాజకీయ నాయకు లక్షణాలు ఉంటే ఆ డాక్టర్ చెప్పింది ఎంతవరకు వాస్తవం నువ్వు ఎంక్వైర్ చేయాలి. హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఉన్నావు కదా, ఇది ఎంతవరకు వస్తుంది ఎంక్వైరీ చేయాలా, ఎక్కడ పేరు నాయని మాట్లాడతాడు, విజయసాయి రెడ్డి మాట్లాడతాడు ఎక్కడి నుంచో, ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచో, ఏం తెలిసి మాట్లాడతాడండి, ఇక్కడ ఈ భక్త అండి ఇది సిగ్గు లేదండి,
మాట్లాడడానికి. ఈ కరోనా వ్యాధిని అరికట్టడంలో నివారించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా బదనమైపోయింది. ఇంకా నీ సిగ్గు లేదయ్యా మాట్లాడడానికి. నీ ముఖ్యమంత్రిని చూసి దేశం అంతా నవ్వుకుంటున్నారు. ఇది పెద్ద జోకర్ నాకూడదని. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జోకర్ నా కొడుక అని చెప్పి దేశం కాదు ప్రపంచం అంతా నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇల్లు దమ్ముంటే ఇల్లు ముఖ్యమంత్రి సలహాలు ఇవ్వండి. సలహాలు ఇచ్చేయ్యా మీరు చెప్పిన మాట ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆ టాబ్లెట్ అంటావు, ఈ టాబ్లెట్ అంటావు, ఈ పౌడర్ అంటావు, ఆ పౌడర్ అంటావు. వస్తే చిన్న చిన్న జ్వరం వస్తుంది పోతుందని మాట్లాడుతున్నాం. నవ్వుకుంటారు జనం నవ్వుకుంటారు చెప్పండి. ఇల్లు మీ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర పరువు తీస్తారు కదా ముఖ్యమంత్రి పెట్టుకొని. ఈవేళ తప్పన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈవేళ ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అందరి మీద బుర్రచల్లుతావా? పద్ధతా ఇది? నేను ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రోజుకు ఒకసారి ప్రజలకు ఉద్దేశించి మాట్లాడాలి కదా. ఇటువంటి కష్ట సమయంలో ముఖ్యమంత్రి అన్నవాడు, లీడర్ అన్నవాడు ప్రతిరోజు కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలా? ప్రజల్లో ధైర్యాన్ని తీసుకురావు. నేనున్నాను, మీరు భయపడకండి, నాది బాధిస్తాను భరోసా ఇవ్వాలి. ఎప్పుడు మాట్లాడుతాడా? ఇప్పుడు లేక మాట్లాడితే బూతులు ఏం మాట్లాడతా తెలియదు. ఐఏఎస్ నీ పక్కన కూర్చున్న ఆఫీసర్లు నవ్వుకుంటున్నారు, బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. అరే పక్కనే ఉన్నాడయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి, ఎంత బాగా చెప్తున్నాడు రోజు రోజు ప్రెస్ కడుతున్నాడు. అతను ప్రజల్లో ధైర్యం తీసుకొస్తున్నాడు. నేను ఉన్నాను భయపడకని చెప్తున్నాడు, యాక్షన్ తీసుకుంటున్నాడు. రోజుకి ఎన్ని కేసులు నమోదవుతున్నాయో పబ్లిక్గా చెప్తున్నాడు. ఎన్ని కేసులు ట్రీట్మెంట్ ఇస్తున్నావు పబ్లిక్ చెప్తున్నాడు. ఎంతమంది చచ్చిపోతున్నారో కూడా చెప్తున్నాడు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలని మరి ఉత్తేజపడి నేను తీసుకెళ్తున్నాడు. ఇబ్బంది చేయలేకపోతున్నావు. ఇలా రైతులు పంట చేతికి వస్తుంది, పంట ఎక్కడ అమ్ముకోవాలో ఎక్కడ దాచుకోవాలో రైతుకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాడు, రైతులు ఇంట్లో ఉన్న పంటని అక్కడే కొనండి, ఎంత రేటుకైనా కొనండి, ప్రతి ధాన్యం గింజ కొనని చెప్తుంటే ఈ రోజుకి వచ్చి ఎప్పుడైనా ఆర్డర్స్ ఇచ్చావా? ఇప్పుడు రైతు కళ్ళాల్లో వరి ధాన్యం కానీ టమాటాలు కానీ కాయగూరలు అన్ని అలా పడి ఉన్నాయి. దాని గురించి వేయాల్సి తీసుకున్నావే, ఏం మాట్లాడుతున్నాయా? దాని గురించి ఎవరన్నా విజయసాయి రెడ్డి కానీ ఎవరైనా మా మీరు మాట్లాడుతున్నారు, లేడర్స్ మాట్లాడుతున్నారా? ఎంతసేపు మా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకెళ్ళి 1,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తే కరోనా వ్యాధి కోసం నుంచి ప్రజలకు ఇస్తే అదేమో 1,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి మా అన్న ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, మాకు ఓటేయండి ఫ్యాన్ ఓటేయండి చెప్పుకుంటావా? సిగ్గు లేదా? దాన్ని అంటారు శవాల మీద డబ్బులు వేయకుండా ఉంటే ఎవరు అని వాళ్ళు శవాల మీద డబ్బులు వేయకుంటారు. ఆ విధంగా తెలియకపోతారు మీరు ఇవాళ. ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం డబ్బిస్తే దాన్ని మా అన్న ఇచ్చాడు ఫ్యాన్కి ఓటేయని చెప్పుకుంటారా? సిగ్గులేదే? ఇది వాస్తవం కాదా? మీ ప్రశ్నలో కట్టించి రావలేదా? సోషల్ మీడియాలో రాలేదా? మేము ముఖ్యమంత్రి గారు నడుగుతాం, డైరెక్ట్గా అడుగుతాం, నీకు సిగ్గు లజ్జ ఉందా ముఖ్యమంత్రి గారు? నువ్వేమన్నావు ఆ రోజుని ఎలక్షన్లో ఎవడైనా మందు తాగిన మందు ఎవరికైనా ఇచ్చినా డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్నా ఇమీడియట్ కేసు బుక్ చేసి లోపటేషన్ చెప్పు, ఒక ఆర్డినెన్స్ చెప్పుకోమన్నావు? నువ్వే ఇచ్చావు ఆర్డినెన్స్, అందరికీ గట్టిగా చెప్పు నేను క్షమించను అని. ఇవాళ నువ్వే మళ్ళీ మీ కార్యకర్తల చేత మీ నాయకుల చేత ఇంటింటికి పంపించి 1,000 రూపాయలు నువ్వు ప్రభుత్వం డబ్బులు అన్న ఇచ్చాడు ఓటీవని అడుగుతూ ఉంటే ఎందుకే యాక్షన్ తీసుకోవట్లేదు? మరి ఇచ్చిన ఆర్డినెన్స్ ఎక్కడ పెట్టుకుంటావు? మడత పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటావు? అవి మడతపెట్టి ఇలాంటి పలికిమాలు పనులన్నీ చేసి పలికిమాలు ఆలోచనలన్నీ చేసి
ఇవాళ ప్రతిపక్షం మీద పొడిచాడు. ఇంట్లో మా తన విషయం మా తప్పే ఉందండి. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, నీకు ప్రూఫ్ ఉంటే రుజువు చేయి, నేను రాజీనామా ఇచ్చేస్తాను. రాజీనామా కాదు, రాజకీయాల నుంచే తప్పుకుంటాం, రాజకీయంగా తప్పుకుంటాం. లేదంటే నీ సిగ్గు లజ్జా ఉంటే ఒకటికే పుట్టు, నువ్వు రుజువు చేయలేకపోతే నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తావా? ఆఖరిగా పడికిమాలను నమ్ముకొని నువ్వు సంకనాకు పోవద్దని చెప్పి గణేష్ గారికి ఈ సందర్భంలో నీ ద్వారా మనం చేస్తున్నాను. రెండవది ఏంటంటే, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నానిగారు ఉన్నారు, హెల్త్ మినిస్టర్, ఒకసారి హెల్త్ డిపార్ట్మెంట్లో మీరు సీనియర్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకోవే, నీకు తెలీదు, నువ్వు హెల్త్ మినిస్టర్ అయిపోయావు కానీ హెల్త్ గురించి ఏమి తెలుసా? నీకు ఏమి తెలియదు. అంటే సీనియర్ డాక్టర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళందరితో సమావేశం పెట్టుకో, వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి రక్షణ కోసం ఇచ్చిన కోసం డ్రెస్ కానీ, ఈ మన మాస్కులు కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ సప్లై చేసి ఏర్పాటు చేయి. అంతేగాని ఎక్కడ డాక్టర్లు తింటే ఈ డాక్టర్లు తింటే ఈ పనిమాల మాట మాట్లాడడం కాదు వచ్చిందని చెప్పి ఈ సందర్భంలో వారికి కూడా మనం చేస్తాం. అంచేత పక్క రాష్ట్రంలో చేసినట్టు కేసీఆర్ చూసినా నేర్చుకుండే. ఇంకా సిగ్గుమాలిన పని ఏంటంటే, మన లేక లేక నాడు లైవ్ మీట్ లైవ్లో అటెండ్ చేశాడు ముఖ్యమంత్రి గారు, మీకు అందరికి తెలుసు, తెలుసు మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ నాలుగు లైవ్లో కూడా ఇష్టం వచ్చినట్టు వాగేశాడు, పారాసెట్ మాలను ఈ మాలను ఆ మాలను వాడేశాడు. మరి వాళ్ళు కూడా పక్కన ఆఫీస్ చెప్పుకుంటారు, బాబు నువ్వు లైవ్లో వెళ్తాయి ఇష్టం వచ్చిన వాగేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇప్పుడు లైవ్ కాకుండా రికార్డింగ్ చేస్తున్నా. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి రికార్డింగ్ చేసుకుని పెద్దలకు ఇచ్చినటువంటి సందర్భాలు నేను ఎప్పుడు చూడలేదు. దానికి ఎవరు సిగ్గుపడాలండి? మీ ఎమ్మెల్యేలు సిగ్గుపడాలి, మీ నాయకులు సిగ్గుపడాలి. ప్రజలను ఉద్దేశించి లైవ్లో కూడా మాట్లాడడం చేత కానీ పనికిమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి, ఈ పార్టీ నాయకులు సిగ్గుపడాలి. మన రికార్డు చేశారు కదా విజయవాడలో, ఆ రికార్డింగ్ కూడా 20 టేకులు అక్కడ వెళ్ళినాయి, సినిమా టేకిళ్ళ నువ్వు ముఖ్యమంత్రివి, నీ ఎమ్మెల్యేలు ఎలా తయారయ్యారు, నువ్వు అలా తయారయ్యావు, ఇది రాష్ట్రం ఏవద్దో చూసుకోవాలి. కనీసం కేంద్ర ప్రభుత్వం అన్నది దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా నా సలహా ఆఖరిగా సలహా ఏంటంటే, ఇమ్మీడియట్గా మనకు హాస్పిటల్స్ ఉన్నాయండి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మేము అన్నా చెప్పాను, నర్సీపట్నం ఉంది, యలమంచిలు ఉంది, అనకాపల్లి ఉంది, అగనంపూడి ఉంది. ఈ హాస్పిటల్లో మినిమం టెస్ట్ కిట్స్ పెట్టండి. నర్సీపట్నంలో ఎవడన్నా వచ్చి నాకు అనుమానంగా ఉంది సార్ అంటే ఎక్కడ పంపిస్తాం వాళ్ళు? ఎక్కడ పంపిస్తాం? విశాఖపట్నం పంపిస్తున్నాం. అంత అవసరం ఏముందండి? ఇక్కడ పెట్టుకోవచ్చు, 20 పడకల హాస్పిటల్ పెట్టుకొని కేటాయించి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడే టెస్టింగ్ పెట్టచ్చు కదా. మనం మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీకు తెలిసి ఉండొచ్చు, శివపురంలో ముస్లింకి కరోనా వచ్చింది, అనుమానం వచ్చింది, నర్సీపట్నం హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఆ విషయం కూడా మీకు తెలుసు, పట్టించుకోకపోతే ఇంటికి వచ్చి కదా. అప్పుడు పోలీసులకు తెలిసి పోలీసులు దగ్గర తీసుకెళ్ళి హాస్పిటల్కి విశాఖపట్నం పంపించారు. దేంట్లో పంపించారు? అంబులెన్స్లో పంపించారు. అంబులెన్స్ ఎక్కిన తర్వాత అంబులెన్స్ పెట్టి ఆయిల్ కొట్టించుకొని అతను ఉంటున్నారు. ఎవరైతే టెస్టింగ్ కోసం లేడో ఆయిల్ కొట్టించండి అని అడుగుతున్నారు మీ హాస్పిటల్లో. హాస్పిటల్ గురించి గొప్ప చెప్తావు, నా పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఆడేమో, నాది డబ్బులు లేవు బాబు అంటే మొత్తమే తీసుకెళ్ళారు. ఎవరి గురించి తెలియదు, మొత్తం తీసుకెళ్ళారు. తీసుకెళ్ళింది అక్కడ పాజిటివ్ వచ్చింది, అదే సార్ నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ నెగిటివ్ వచ్చింది అదండి. అదే నీకేమి లేదా అని వదిలేశారు. అదే నాకు తీసుకొచ్చే లేదు, మాకు దింపండి అంటే బొమ్మను బొమ్మంటే అప్పటికి ఏం ఈ బస్సులు ఆఫ్ చేస్తారు, అన్నీ ఆఫ్ చేస్తారు అని అడగండి ఒకసారి, ఇలా ఇంటూ చేయండి. ఆడ ఆడిని పదిపోయి అనకాపల్లి వరకు కూడా ఆడుసుకోవడదే తీసుకోవడదే కూర్చుని
అనకాపల్లి ఆడు ఆ ఫోటో వెళ్ళిపోయి ఇక్కడే ఉండిపోతాం బాబు రాని చెప్తే మళ్ళీ అనకాపల్లిలో ఆటో కట్టించుకుని పోయి అదే ఒకటి ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకెళ్ళి వివేకమ్మ దింపాల్సిన అవసరం లేదా మీరు ఏదో పెద్ద వైద్యం చేసేస్తున్నాను అని చెప్పి మాట్లాడతారే మీరు ఈ సమయంలో అదే మీరు చేయవలసింది అంత జాగ్రత్త చూసుకోవాలండి అంచేత మాట్లాడే ముందు కొంచెం గౌరవంగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలా సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోవాలా మాట్లాడు నీకేమైనా ఉంటే చెప్పు మాట్లాడతాడు నీతిమాన రాజకీయాలు చేస్తున్నాడు నువ్వు నీతిమాన రాజకీయం అన్నప్పుడు నేను కూడా ఇది మాట్లాడాలి కదా ఒప్పుకుంటానా నేను అన్నాను కదా ఇప్పుడు నువ్వు నువ్వు రన్ అంటే నేను మీ ముఖ్యమంత్రి వరకు వెళ్ళవలసి వచ్చింది అంటే మాట్లాడే ముందు పద్ధతి కానీ గౌరవ స్థానంలో ఉన్నా పద్ధతిగా మాట్లాడాలని నేర్చుకోవాలా ఇది దమ్ముంటారా ఇది సిచ్యువేషన్ ఎటువంటి సిచ్యువేషన్ ఇది ఈ సిచ్యువేషన్ అందరం కూడా బాధ్యత కూడా అవసరం ఉంది పార్టీని పక్కన పెట్టి అందరం కూడా బాధ్యత తీసుకొని అందరూ సహకారంతో మన ప్రాంతాన్ని జాగ్రత్తగా చూసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఆడవాళ్ళు రావడానికి నేనే చేయాలా పని చెయ్యి నువ్వే చెయ్యి నేను చేయడం చేత కాదు 10 నెలల్లో ఏం పొడిసావు ఇక్కడ చెప్పు ఒకటి చెప్పు ఏం పొడిసావు చెప్పురా చెప్పు ప్రశ్న మీదకి వచ్చి చెప్పు లేదా పబ్లిక్లో మీటింగ్ పెట్టి చెప్పు 10 నెలల్లో చేశానా ఏం చేసావు అంటే ఇవన్నీ కూడా ఇటువంటి సమయంలో ఇటువంటి ఎవరి రాజకీయాలు చేయకుండా అందరినీ కలుపుకొని అన్ని పార్టీలు కలుపుకొని అందరి సహకారం తీసుకొని మన ప్రాంతానికి ఈ ముప్పు నుంచి తప్పించడం కోసం మనందరూ ప్రయత్నించే సమయంలో ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేయదని చెప్పి మరొకసారి మనం చేస్తున్నాను ఇచ్చేదంటే నీకు చిన్న వయసులో ప్రజల అవకాశం ఇచ్చారు నాకు అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఉపయోగించుకొని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేసాం మేము మనం చేసాం అలాగే నువ్వు కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని నాలుగు కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్ళాలి తప్పించి ఇలా తప్పుడు రాజకీయాలు చేసి తప్పుడు మాటలు మాట్లాడి సంస్కారం లేకుండా మాట్లాడడం మంచి పని కాదు అని చెప్పి గణేష్ గారు కూడా మనం చేస్తూ అలాగే డాక్టర్స్ అందరికీ కూడా ఈవేళ మొన్న కూడా చెప్పాం మేము మా పార్టీని నేను డిమాండ్ చేస్తున్నాను అందరికీ నేను డిమాండ్ చేయట్లేదు ఈవేళ కొంతమంది అంటున్నారు మా జీతాలు సక్రమే కాదు సక్రమే ఇస్తున్నారు నేను ఎలా బతకాలని మాట్లాడుతున్నాను అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమనంటే కష్టకాలంలో రాష్ట్రం ఉంది ఇప్పుడు ఎలాగిస్తామండి ప్రతిపక్షం అలా డిమాండ్ చేయవచ్చా అని మాట్లాడుతున్నారు కొంతమంది ఏ మన రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు 16,000 కోట్లు డిఫిటీలు ఏమన్నా తోటి బడ్జెట్లు ఏమన్నా 18,000 కోట్లు ఆ 18,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నామని తెలిసి కూడా టీచర్స్ అంతా చేయలేదండి చేశాను కదా ఎంత డిమాండ్ చేశారండి ఎంత అలా చేశారండి మాకు పెంచండి మాకు పెంచండి ఫిక్స్ ఏమంటుందండి టీచర్స్ అది సిపిఎస్ పెంచడం చేయండి ఇచ్చేయండి డిమాండ్ చేయలేదా ఎంత డిమాండ్ చేశారు అదే 18,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉండదు తెలియదేళ్ళకి అయినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంత కష్టాలు కూడా మీకు ఇచ్చాను లేదా మరి ఇవే మీరు మాట్లాడతారు సగం చేతి వేస్తారు సగం చేతి వస్తారని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పోతు పోండి ఇవ్వకపోతే పోండి కనీసం డాక్టర్స్కి తర్వాత ఈ పారిశుద్ధ్యం చేసేటువంటి వర్కర్స్ ఉన్నారు వీళ్ళకి ఫుల్ జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఒప్పుకున్నారు గవర్నమెంట్ ఆ వాళ్ళ జీతం వాళ్ళకి ఇస్తాం నువ్వు చేసి గొప్ప దాంట్లో వాళ్ళు అన్నీ వదులుకొని ప్రజల కోసం సేవ మూడు పాటలు సేవ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి ఆల్రెడీ తెలంగాణలో ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు ఇన్సెంటివ్స్ ఒక నెల జీతం ఎక్స్ట్రా ఇస్తారా ఇన్సెంటివ్స్ వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ మూడు డిపార్ట్మెంట్ని గౌరవించవలసిన అవసరం ఉంది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా కూడా మనం చేస్తాం ఓకే అండి ఎన్ని మొదలు చెప్పండి
రాంగారు.